Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ చంద్రబాబు మరోసారి విఫల ప్రయోగం. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి 20 ఏళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ అక్కడ టీడీపీ బలోపేతం కావడం లేదు. అక్కడ వైఎస్ కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీకి కాలు మోపడానికి కూడా వీల్లేదు. అనేక ప్రయోగాలు చేసినా ఫలితం లేదు. 2024 ఎన్నికలకు చంద్రబాబు ఇక్కడ విధి లేని పరిస్థితుల్లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధపడినా ఈసారి కూడా గెలుపు అంత సులువు కాదన్నది వాస్తవం. అదే జమ్మలమడుగు నియోజకవర్గం. జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పొన్నపరెడ్డి రేవగుడి కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉండి బరిలోకి దిగుతున్నాయి. పొన్నపరెడ్డి రామసుబారెడ్డి వర్గం సుదీర్ఘకాలంగా టీడీపీలోనే కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీకి జమ్మలమడుగులో చివరి గెలుపు 1999లోనే. 1985, 1989, 1994, 1999 ఎన్నికలలో పొన్నపరెడ్డి కుటుంబం వరుసగా ఇక్కడ టీడీపీ నుంచి విజయం సాధించింది. 1983లోను పొన్నపరెడ్డి శివారెడ్డి జమ్మలమడుగు నుంచి స్వతంత్రయ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంటే 5 సార్లు వరుసగా విజయం సాధించిన ఈ కుటుంబానికి 1999 నుంచి గెలుపు అనేది లేదు. గత ఎన్నికల్లోనూ పొన్నపరెడ్డి దేవగుడి కుటుంబాలు ఏకమైనా తొలిసారి ఆ రెండు కుటుంబాలను కాదని సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకు ఇక్కడ కాంగ్రెస్ వైసీపీలే జెండాను ఎగరవేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు పొన్నపరెడ్డి కుటుంబం వైసీపీలో చేరింది. దేవగుడి కుటుంబంలో రాజకీయంగా చీలికలు వచ్చాయి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వచ్చే ఎన్నికలలో నారాయణరెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతుంది. ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనే ఉండి పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అదే జరిగితే వైసీపీ గెలుపు మరింత సునాయాసమవుతుంది. రాజకీయంగా దేవగుడి వర్గంలో విభేదాలు రావడంతో ఇక్కడ చంద్రబాబు చేస్తున్న మరో ప్రయోగం కూడా విఫలమవుతుందనే కామెంట్స్ వినబడుతున్నాయి.